మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం విక్రమాదిత్య గారు. సూర్యోస్మి అమ్మ. విక్రమాదిత్య గారు, ప్రతి ఇంట్లో అంటే హిందువుల సంప్రదాయం ప్రకారం ఒక పూజ గది ఉంటుంది, కనీసం పూజ మందిరం లాగానో ఒక ఫోటోనో దానికి సంబంధించి ఒక ప్లేస్ ఉంటుంది కదా. సో ఖచ్చితంగా మన పెద్దవాళ్ళు చెప్పేవారు కదా, పూజ గదిలో రాగి చెంబుతో నీళ్లు పెట్టాలి అని. నిజంగా ఎందుకు అసలు నీళ్లు పెట్టాలి అనేది ఎందుకు సంప్రదాయంగా వచ్చిందంటారు? అంటే మన దైనందిన జీవితంలో మనిషికి ఏదైతే అవసరమో ఆ అవసరమైన దాన్ని, అత్యధికంగా ఆవశ్యకత ఉన్న పదార్థాలన్నింటినీ తీసుకెళ్ళి దేవుడికి, డివైన్కి కనెక్ట్ చేసి మనకు అప్పచెప్పడం జరిగింది. మీరు హ్యాపీగా ఉండడానికి మీకు ఏదైతే అవసరమో దాన్ని అన్నింటినీ కూడా భక్తి భావాన్ని పెంచడం కోసం దేవుడి దగ్గర పెట్టడం జరిగింది. భగవంతుని భక్తితో కదా కొలుస్తాం. అక్కడ ఉండే వాడే పదార్థాలన్నీ కూడా ఏదైతే అది ఉందో వాడే ప్రతిదీ కూడా పంచామృతాలు ఉన్నాయి. పంచామృతాలు ఎందుకు పెట్టాలి అంటే అమృతము అంటే మిమ్మల్ని బ్రతికించున్నది. పంచ అమృతాలు అంటే ఐదు రకాల కలయిక పంచామృతం. అది మీకు మంచిని చేస్తుంది. అమృతం అంటే మంచిదే కదా, విషం అంటే చెడ్డది చంపేస్తుంది, అమృతం అంటే మిమ్మల్ని బ్రతికిస్తుంది. అక్కడ పంచామృతాల రూపంలో అలాగే దీనికి పంచపాత్ర అని పేరు పెట్టడం మనకు ఒక ఉద్దరణ ఇచ్చి భగవంతుడి దగ్గర పెట్టాడు. ఇక్కడ అందులో నీళ్లే ఎందుకు పెట్టారు? రాగి జంబులోనే ఎందుకు? రాగి జంబులోనే. రాగికి ఉన్న గుణం ఏంటమ్మా? శుద్ధి చేసే తత్వం. అది కుజుడికి సంబంధించింది, రవికి బాగా ఇష్టం. అది బ్యాక్టీరియాని, వైరస్ని చంపేస్తుంది. చెడు మంచిని కాదు, చెడుని చంపేస్తుంది. అందుకని అక్కడ పెట్టడం జరిగింది. అంటే రాగికి ఉన్న సహజ లక్షణం ఏంటంటే మీరు ఏదైనా ఒక విషయాన్ని చెప్పితే దాన్ని రిసీవ్ చేసుకుని దాన్ని పాస్ చేసే కండక్టర్. మనకి విగ్రహాల కింద యంత్ర స్థాపనలు చేస్తారు. యంత్రం ఒక రాతి విగ్రహం, మూర్తి, కానీ దాని కింద కంపల్సరీ యంత్రాన్ని ఇస్తారు. అది రాగితో ఉంటుంది. మంత్ర నిక్షిప్తమైనటువంటి రాగి పలకం, దాని మీద మంత్రాలు రాసి ఉంటాయి. ఇవి ఆ విగ్రహం మూర్తికి, మూర్తిలోంచి ఉన్న వచ్చినటువంటి కోరికలు ఏవైతే రిసీవ్ చేసుకుని ప్రకృతిలోకి విడిచిపెట్టడం జరుగుద్ది. అంటే మీ కోరిక ఏదైతే ఉందో దానికి మానిఫెస్టేషన్, మళ్ళీ రిటర్న్ రావడం కోసం మనకు అక్కడ రాగిని వాడడం జరిగింది. ఇక్కడ ఇంట్లో, మీ ఇంట్లో, మీ శరీరంలో నీరుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటమ్మా? నీళ్ళు అంటే తాగడం. మీరు నీరు లేకుండా ఏ పని చేయలేరు. మీ శరీరం కదులుతుంది అంటే దాంట్లో 70% వాటరే ఉంది. మీ శరీరంలోనే 70% వాటరే ఉన్నప్పుడు దాని ఇంపార్టెంట్ ఏముంది? అది లేకపోతే మీ జీవితం లేదు అని చెప్పడం కోసం ఇక్కడ భగవంతుడి దగ్గర రాగి పాత్రలో పెట్టడం జరిగింది. అలాగే మీకు అక్కడ ఫస్ట్ మీరు పూజ చేయడానికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ నెత్తి మీద నీళ్లు చిలకరించుకొని అపవిత్రో పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిహి అని నెత్తి మీద నీళ్లు చల్లుకోవడం ద్వారా మీ శరీరాన్ని, బాహ్య శరీరాన్ని శుద్ధి చేస్తుంది. అంటే శుద్ధి చేసే తత్వం కలిగింది జలం, శుద్ధి చేసే తత్వాన్ని కలిగింది పాత్ర, రాగి పాత్ర. జలానికి శుద్ధి చేసే గుణం ఉంది, ఆ జలాన్ని శుద్ధి చేసే గుణం రాగి పాత్రకు ఉంది. కాబట్టి పంచపాత్రలో జలాన్ని ఉంచి భగవంతుడి దగ్గర పెట్టడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా చేసేది ఏంటమ్మా? మీరు ఇమీడియట్గా కొబ్బరికాయలు కొట్టడం, మంత్రాలు చదవడం చేరు, ఆచమనం చేస్తారు. మంత్రాలు చదువుతూ కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః అనే మంత్రాలు చదవడానికి ముందు నోరు శుద్ధి అవ్వాలి. కాబట్టి ఉద్దరణితో నీళ్ళు వేసుకుని ఆ స్వాహ మీద మంత్రం చదవడం ద్వారా నోరు కూడా శుద్ధి అయ్యి తర్వాత మంత్రాలు చదవడానికి యోగ్యతనిస్తుంది. అందుకని ఈ శుద్ధి చేసే గుణం కలిగినటువంటి నీటిని, శుద్ధి చేసే గుణం కలిగినటువంటి రాగి పాత్రని పంచపాత్రగా భగవంతుడి దగ్గరగా పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఇంకా ఇంకొక డౌట్ చాలామందికి ఏముంటుంది అంటే, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నీళ్ళని మనం ఆచమనం చేస్తూ ఉంటాం కదా, చేసి మళ్ళీ దేవుడి దగ్గరే పెడతాం, అవి ఏం ఎంగిల్ అవ్వవంటారా? అందుకని అక్కడ రెండు పాత్రలు పెట్టడం జరుగుతుంది. మనం ఆచమనం చేయడానికి ఒక పాత్ర, భగవంతుడి కోసం పెట్టేది కలశ పాత్ర అని ఉంటుంది. రెండు పెట్టుకోవాలి కంపల్సరీ. ఓకే, ఈ విషయం చాలామందికి తెలియదు. రెండు ఉండాలమ్మా. మనం చేసేది మళ్ళీ మనం భగవంతుడికి అంటే తర్వాత నైవేద్యం ఇచ్చినప్పుడు లేకపోతే దీపం చూపించినప్పుడు మనం దాన్ని పరిశుభ్రం చేస్తాం, శుద్ధి చేస్తాం. దాన్ని మళ్ళీ నివేదన చేయడానికి ఆయన తిన్న తర్వాత పాదోప్రక్షాళయామి, హస్తోప్రక్షాళయామి ఇలా మంత్రాలు చదువుతాం. కాబట్టి ఇది ఇవ్వకూడదు. ఇది ఇవ్వకూడదు. అందుకని కంపల్సరీ రెండు పాత్రలు ఉండాలి. ఒకటి కలశం, అది భగవంతుడికి నివేదించడానికి, మనం శుద్ధికి వాడుకోవటానికి. ఒకటి మనం ఆచమనం చేయటానికి, తర్వాత పూర్తి అయిపోయిన తర్వాత చేతులు కడుక్కోవడానికి
అక్షతలు విడిచిపెట్టడానికి వీటికి మనం వాడుకునేది ఉంటుంది. అందుకని రెండు పాత్రలు కంపల్సరీ వాడాలి. రెండు పాత్రలు ఖచ్చితంగా రాగివే అయి ఉండాలంటారా, వేరే ఇతర లోహాలు కూడా వాడవచ్చు? అంటే దైవీకమైనటువంటి శక్తులు ఉన్నటువంటి పదార్థాలు భగవంతుడికి వాడే వాటిలో అత్యుత్తమమైనది రాగి, తర్వాత ఇత్తడి, ఇక బాగా సంపన్నులు వీళ్ళు వెండివి కూడా వాడతారు. అంటే దేవతామూర్తుల సింబల్స్ని వేయడం ద్వారా వెండి వాడుకోవడం కానీ చేయాలి. ఇక ఏమీ లేదు అన్నది వాళ్ళు, రాగి పాత్ర అత్యుత్తమైనది, ఇంక దాన్ని మించింది లేదు. ప్రతి ఒక్కరికి కూడా బడ్జెట్లో వస్తుంది, తక్కువ బడ్జెట్లో ప్రతిదీ అనుకూలంగానే చూసి పెట్టడం జరిగింది. రాగి అయితే విశేషమైనది అమ్మా, భగవంతుడి కైంకర్యానికి వాడే పదార్థాలు వస్తువులు ఏవైతేనో అవి రాగివి ఇత్తడివి వాడితే మంచిది. సంపన్నులు అయితే వెండివి వాడతారు, ఇంకా సంపన్నులు అయితే బంగారం అవి కూడా వాడతారు. అయితే ఇంతకుముందు అన్నారు కదా వెండి వాటిలో దేవుడి చిత్రపటాలు వేయాలి అని, అంటే ప్లెయిన్ వెండి వాడకూడదు అంటారా? లేదమ్మా, అలా ఏమీ లేదు. ఇప్పుడు అక్కడ మనం ఆ కలశానికి పసుపు రాసి బొట్టు పెడతాం, అవి దైవత్వం వచ్చేసింది, ఒక సింబల్ వచ్చేసిందిగా బొట్టు పెట్టడం ద్వారా, అదొక మూర్తి. అంటే చేస్తున్నారు, ఇప్పుడు ఉంది కాబట్టి వాడుతున్నాం అంతే. అష్టలక్ష్మీ చెంబు ఉందమ్మా, అష్టలక్ష్మీలు వెయ్యకపోతే అది అష్టలక్ష్మీ చెంబు కాదా? అక్కడ మనం ఆవాహన చేస్తాం, అక్కడ మూర్తి రూపంగా ఉంటుంది కాబట్టి ఆవాహన చేయడానికి బాగుంటుంది. మన మనసులో అనుకోవడానికి, కళ్ళు మూసుకుని ధ్యానించడానికి, మన లోపల ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శించలేకపోతున్నాం కాబట్టి విగ్రహం అవసరం. మీరు దర్శించగలిగితే కళ్ళు మూసుకుని మానస పూజ చేసుకోవచ్చు, ఎదురుకుండా విగ్రహాలు ఫోటోలు ఇవన్నీ అవసరం లేదు. ఓకే, ప్లెయిన్గా ఉన్న తప్పేం కాదు, ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నాం. ఇంకొక సందేహం ఏంటంటే అండి, ఇప్పుడు పూజకి ముందు చాలామంది అంటే ఉండలేక కొంతమంది ఆహారం తీసేసుకుంటున్నారు, తీసేసుకున్న తర్వాత పూజ చేస్తున్నారు, అందులో ఆచమనం ఇవన్నీ చేస్తున్నారు, అలా చేయవచ్చు అంటారు? అంటే అమ్మా, మీరు వండే ఆ పదార్థం ఏదైతే ఉందో అది మీ మనస్సుని చెలింప చేస్తుంది. మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం, మనం తినే పదార్థం మీ మనసు మీద ప్రభావం చూపిస్తుంది. మీరు నిలకడగా అక్కడ మీరు ఉచ్చరించే పదాలలో మార్పు రావటం, ధ్యాస మారటం, మీరు వంట చేసేటప్పుడు మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి తత్వం ఆ పదార్థంలో ప్రవేశిస్తుంది కాబట్టి తిని చేయటం వల్ల ఇబ్బంది ఉంటుంది. ఓకే, మీరు చెయ్యకపోయినా తప్పులేదు, ఉచ్చరణ దోషం వస్తుంది. ఖాళీగా అంటే మనస్సు, శరీరం ఖాళీ. అంటే ఇప్పుడు ఇక్కడ కంపల్సరీ ఉపవాసించటం, ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, ఉపవాసం అంటే తిండి మానేయడం అని కాదు. అంత అంటే ఇప్పుడు మీరు తినేసి చేస్తున్నారు, ఎన్ని గంటలు తింటున్నారు? 6 గంటలు తినేస్తున్నారు, 6 గంటలు టిఫిన్ చేసేస్తారు మీరు, 7 గంటలు చేసి మీరు 9 గంటలకే 10 గంటలకే పూజలు చేస్తున్నారు కాబట్టి ఆకలేసి తినేసి చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు చేయకండి, ఏం అవసరం లేదు. మీరు చేయగలిగితే సూర్యోదయ సమయం 6 to 7 మధ్యలో చేసిన పూజకే ఫలితం ఎక్కువ ఉంటుంది. అది మీరు చెయ్యకపోయినా తప్పైతే ఏమీ కాదు, కానీ చెయ్యాలి, అవసరం. ఎందుకంటే అది పూజ చేయటం అంటే కృతజ్ఞత చూపించటం. భగవంతుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు, నిన్న పడుకున్న నైటు ఇవాళ ఉదయం లేచాను కాబట్టి కృతజ్ఞత చూపించడానికి థ్యాంక్స్ చెప్పడం కోసం పూజ చేస్తున్నాను. మంత్రాల ద్వారా ఈ రోజంతా సాఫీగా జరగడం కోసం పూజ చేస్తున్నాను. ఇది చేయడానికి నేను లేవలేకపోతున్నాను, ఉదయం సూర్యోదయానికి నేను లేవలేకపోతున్నాను, లేట్గా లేస్తున్నాను, 10 గంటలకు పూజ చేస్తున్నాను, అప్పుడు పూజ చేయడానికి ఆకలేస్తుంది, తినేసి చేస్తున్నాను, లాభం ఉంది? అదే మీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞత చేయడానికే మనకి టైం సరిపోవట్లేదు అన్నప్పుడు తినేసి చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరేం కాదు, చేయకండి, ఏం కాదు, ఏమీ కాదు. నిజంగా చాలా అంటే నిర్మోహమాటంగా చెప్పేశారు, పర్వాలేదు చేయకపోయినా అని మంచి ఇన్ఫర్మేషన్ అందించారండి. అది తప్పమ్మా, అంటే తిండి మానేసి పూజ చేస్తేనే భగవంతుడు స్వీకరిస్తాడా? భగవంతుడు అనే వాడు ఎక్కడున్నాడు, అంటే అక్కడెక్కడో ఫోటోలో ఉన్నాడు, విగ్రహంలో ఉన్నాడు అని భావనలో ఉంటే మాత్రం ఇది అవసరం లేదు. ఆ భగవంతుడు నీ లోపలే ఉన్నాడు, దేహమే దేవాలయం, ఆ భగవంతుడు నీ లోపలే ఉన్నాడు. ఈ నడుస్తుంది, చెలిస్తుంది, బ్రతుకుంది అంటే దీనికి మనం కృతజ్ఞత చూపించలేకపోతున్నందుకు సిగ్గుపడాలి, బాధపడాలి. అంటే అనారోగ్య సమస్యలతో ఉండి చేయలేకపోతున్నారు అంటే దానికి తప్పు ఉండదమ్మా. బద్ధకంతో లేవలేక లేటుగా లెగిచి అగులో బగులో పరిగెడుతూ నేను తినేసి దీపారాధన చేస్తాను అంటే అవసరం లేదు. అది ఎవరికోసం? మనం నేను దీపం పెట్టకపోతే, నేను అగర తెలిగించకపోతే, నేను కొబ్బరికాయ కొట్టకపోతే భగవంతుడికి వచ్చిన నష్టం ఏంటి? అది అవసరం లేదు, కాబట్టి చేయకండి, ఏం కాదు. సూపర్ అండి, నిజంగా చాలా అంటే నిక్కచ్చిగా ఏది ఉందో అది ఫ్యాక్ట్ నిర్మోహమాటంగా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ అందించారండి. థ్యాంక్ యూ, నమస్కారం. సూర్యోస్ చూసారు కదండి, మరి అంటే మనం రాగి చెంబులో నీళ్లు దేవుడి గదిలో ఎందుకు పెట్టాలి, దాంతో పాటు నిజంగా టిఫిన్ తిని మనం పూజ చేయవచ్చా, దీనికి సంబంధించి కూడా చక్కటి సమాధానాన్ని అందించేశారు కదా విక్రమాదిత్య గారు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.